వెల్కమ్ టు విశ్వం వాయిస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. రోహిత్ కు 9.5 పాయింట్లు ఇస్తా, మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ వెల్లడి. సిఎస్కే టీం ప్రాక్టీస్ కోసం గ్రౌండ్ కి వెళ్లగానే అభిమానుల పేపర్ల వర్షం, మేం ఎక్కడున్నా అదే స్వాగతం అంటూ సిఎస్కే వెల్లడి. ఏపీలో టాలీవుడ్ కి ఉన్న సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందన, ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల కొత్త జీవో విడుదల. కెప్టెన్ గా తొలి టెస్టులోనే రోహిత్ శర్మ అద్భుతంగా ఆకట్టుకున్నాడని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. శ్రీలంకతో 3 రోజుల్లోనే ముగిసిన తొలి టెస్టులో భారత ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. కెప్టెన్ గా రోహిత్ కు అద్భుత అరంగేట్రం లభించింది. ఏ జట్టైనా 3 రోజుల్లోనే టెస్టును ముగిస్తే ఆ టీం ఎంత పటిష్టంగా ఉందో అందరికీ అర్థమవుతుంది. అంతేకాక ఈ మ్యాచ్లో రోహిత్ చేసిన ఫీల్డింగ్, బౌలింగ్లో మార్పులు ఆకట్టుకుంది. అతడి అంచనాలు ఏమాత్రం తప్పకుండా క్యాచ్లు నేరుగా ఫీల్డర్ల చేతుల్లోనే పడ్డాయి. నేనైతే రోహిత్ కెప్టెన్స్కి 10కి 9.5 పాయింట్లు ఇస్తా అని గవాస్కర్ తెలిపాడు. ధోని నేతృత్వంలోని సిఎస్కే ఐపీఎల్ 2022 కోసం సన్నాహాలు ప్రారంభించింది. సోమవారం సూరత్లోని లాల్ బాయ్ కాంట్రాక్టర్ స్టేడియంలో ప్రాక్టీస్ కోసం సిఎస్కే అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ధోని సేనకు అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. సిఎస్కే టీం ప్రాక్టీస్ కోసం గ్రౌండ్కు వస్తున్నట్లు తెలుసుకున్న అభిమానులు ముందుగానే అక్కడికి చేరుకున్నారు. కెప్టెన్ ధోని బస్ నుంచి దిగగానే ధోని ధోని అని అరుస్తూ పేపర్ల వర్షం కురిపించారు. ఈ విషయాన్ని సిఎస్కే తన ట్విట్టర్లో రాసుకొచ్చింది. మేం ఎక్కడున్నా అదే స్వాగతం, ఆ కళ్ళు నువ్వు మాకు చెప్పలేని సంతోషాన్ని ఇస్తున్నాయంటూ పేర్కొంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి ఏపీలో ఉన్న సమస్యల పరిష్కార నిమిత్తమై ఇటీవల సీఎం జగన్ను ఇండస్ట్రీ తరపు నుండి కొందరు పెద్దలు కలిసిన విషయం తెలిసిందే. ఆ భేటీ తర్వాత ఏపీలో టాలీవుడ్కి ఉన్న సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, ముఖ్యంగా సినిమా టికెట్ల ధరల విషయమై మరోమారు కమిటీతో చర్చలు జరిపి సరికొత్తగా జీవోని విడుదల చేయబోతున్నట్లుగా సినీ పెద్దలు ప్రకటించారు. ఇదంతా జరిగి దాదాపు నెల కావస్తోంది. మధ్యలో వైసీపీ నేత గౌతమ్ రెడ్డి హఠాన్ మరణం కారణంగా ఈ జీవో ఇవ్వడం ఆలస్యమైందని మంత్రి పేర్ని నాని ప్రకటించారు. ఇలాంటి నేపథ్యంలో ఇండస్ట్రీ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త జీవోని ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. మోపిదేవి మండల పరిధిలోని పెద్దప్రోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అద్దంకి నాంచారమ్మ అమ్మవారి గ్రామోత్సవం ఘనంగా ప్రారంభమైంది. పెద్దప్రోలు ప్రధాన సెంటర్లో గల శ్రీ గంగానమ్మ అమ్మవారి ఆలయం వద్ద అర్చకుల వేద మంత్రోచ్చరణల నడుమ డప్పు వాయిద్యాల మధ్య తహసీల్దార్ కలినిండి మస్తాన్ సోమవారం ఉదయం గ్రామోత్సవాన్ని ప్రారంభించారు. 18వ తేదీ శుక్రవారం అమ్మవారి జాతర మహోత్సవం నిర్వహించనున్నట్లు కోటేశ్వరరావు తెలిపారు. ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కుర్రా గురప్రసాద్, ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఆకుల వెంకట్రామయ్యల ఆధ్వర్యంలో కార్యదర్శి కూరపాటి కోటేశ్వరరావు పర్యవేక్షణలో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. బ్రాహ్మణో వై సర్వాదేవతర్వాభిరే వైరం దేవతా విరుద్ధరది ఏవై దేవతాస్తా సర్వా వేదవి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణే వ్యో వేద విద్యోతి వేదివే సూర్యాన్నాశ్రయరంగేదేవదేవతానంతరాయ సర్వస్వమ్రాతృత్యాప్తే ధర్మవేదేన ఆప్నోతి సర్వం చేసి సర్వాంబోతి ఆయుష్యే సకల ఉద్యోగ ఉన్నత అభివృద్ధి సిద్ధి సకల కార్యశీలు
తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం జి మేడపాడు గ్రామంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా వ్యవసాయ కాలువను ఆక్రమించుకునే లేఅవుట్ చేసి విక్రయిస్తున్న సదరు నిర్వాహకుడిపై చర్యలు తీసుకుని తమ పొలాలకు నీరు అందేలా న్యాయం చేయాలని అదే గ్రామానికి చెందిన పలువురు చిన్న సన్నకారు రైతులు కోరారు. ఈ మేరకు కాకినాడ కలెక్టరేట్లో జరుగు స్పందన కార్యక్రమంలో బాధిత రైతులు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ధర్నా చౌక్ వద్ద భూమి కాజేసి లేఅవుట్ చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ చేకూరి భాస్కర్ రాజు అలియాస్ రమేష్ రాజు అనే వ్యక్తి మరికొందరి సాయంతో దళితులకు ఇచ్చిన భూమిని ఆక్రమించి అక్రమంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి 1 సెంటు భూమి 5 లక్షలకు అమ్మేశాడని ఆరోపించారు. ప్రభుత్వ భూమిని ఎటువంటి అనుమతులు లేకుండా పంట కాలువలను మూసివేయడంపై సుమారు 50 ఎకరాలకు సాగునీరు అందక పొలాలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. లేఅవుట్లో ప్రహరీ గోడ నిర్మించి దళిత మరియు ఇతర వ్యవసాయ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న చేకూరి భాస్కర్ రాజుపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేశామన్నారు. రాకపోకలకి రివాజు బాట సుమారుగా 20 అడుగులు వెడల్పు కలిగినటువంటి బాట సర్వే నంబర్ 115/7 నుండి 63/4 వరకు జడ్నాడపాడు గ్రామంలో వ్యవసాయ భూమికి రివాజు బాట అయినటువంటి ఆ బాటను ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారి అయినటువంటి శ్రీ చేకూరి భాస్కర రాజు అనేటువంటి రమేష్ రాజు గారు, సన్ ఆఫ్ నాన్నరాజు గారు, ద్వార్పుడు వాస్తవ్యులు అక్రమ లేఅవుట్ చేసి రైతులను ఇబ్బంది పెడుతూ వారు రాకపోకలకి కావలసినటువంటి దారిని ఆక్రమణ చేసుకుని ప్రస్తుతాన్ని రైతులందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారని వినయంగా తెలియపరుస్తున్నాం. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ వారికి తెలియజేశాం, సంబంధిత అధికారులు కూడా ఈ విషయాన్ని తెలియజేశాం. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఆది దంపతులు పల్లకి సేవ అత్యంత వైభవంగా జరిగింది. పల్లకిలో శ్రీకాళహస్తీశ్వరుడు గంగాదేవిని కూర్చుండబెట్టుకుని రాజసంతో బయలుదేరగా మరో పల్లకిలో జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు కదిలారు. విశేషాలంకరణలో స్వామి అమ్మవార్లను దర్శించుకుని భక్తకోటి ఉమామహేశ్వరులకు కర్పూర హారతులు పట్టి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. పల్లకి సేవతో పట్టణ మాడ వీధుల్లో భక్తజనంతో నిండిపోయాయి. ఎటు చూసినా హరహర మహాదేవ శంభో శంకర నినాదం, మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ ముక్కంటి పల్లకి సేవ అత్యంత వైభవంగా జరిగింది. Oh,
జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడల్లో భాగంగా అవనిగడ్డ ప్రభుత్వ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు, దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కడవకొల్లు నరసింహారావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు పేర్నేని కృష్ణమూర్తి, సింహాద్రి వికాస్లు ప్రారంభించారు. జిల్లా స్థాయి కబడ్డీ పోటీలకు వచ్చిన క్రీడాకారులను పేర్ని, కిట్టు మరియు సింహాద్రి వికాస్లు అభినందించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. కొనిజర్ల మండలం రెడ్డిగూడెం గ్రామంలో శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంకు ప్రహరిగోడ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి వచ్చిన ప్రజాప్రతినిధులకు ముఖ్య నాయకులను శాలువలతో సన్మానించారు. తదుపరి ప్రహరి నిర్మాణానికి హైదరాబాద్ వాస్తవ్యులు గాదె ప్రవీణ్ రెడ్డి 50,000 రూపాయలు విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో కొనిజర్ల ఎంపీపీ గోసుమధు, స్థానిక సర్పంచ్ సిల్వమ్మ, టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కోసూరి శ్రీనివాసరావు, రాయల పుల్లయ్య, పోట్లపల్లి శేషగిరిరావు, తాలూరి చిన్నపుల్లయ్య, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పరికపల్లి శ్రీను, ఆలయ కమిటీ అధ్యక్షులు గూడూరి కృష్ణారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, వార్డు సభ్యులు, ఆలయ అర్చకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అన్న అందరూ అంట ఒకసారి అందరు కలిసి మళ్ళీ మళ్ళీ తీసుకోండి పూలు అంటే పట్టుకోండి తీసుకోకండి తీసుకో పూలు తీసుకోండి. చిత్తూరు జిల్లా కుప్పంలో తమిళనాడు రాష్ట్రంలో పేద ప్రజలకు అందించే రేషన్ బియ్యంపై కర్ణాటక బియ్యం స్మగ్లర్ల కన్ను పడింది. తమిళనాడులోని కృష్ణగిరి, తిరుపతి జిల్లాలకు ఆనుకుని ఉన్న కుప్పం మీదుగా తమిళ బియ్యం యథేచ్ఛగా పట్టపగలే పోలీసుల కళ్ళు కప్పి తరలిపోతోంది. నియోజకవర్గంలోని గుడిపల్లె, రామకుప్పం, కుప్పం మండలాల మీదుగా అక్రమ బియ్యం స్మగ్లింగ్ జరుగుతోంది. అప్పుడప్పుడు పోలీసుల తనిఖీలలో చిన్న ఆటో నుండి పెద్ద పెద్ద లారీల వరకు అక్రమంగా తరలిస్తున్న తమిళ రేషన్ బియ్యాన్ని సీజ్ చేయడం జరుగుతోంది. కుప్పం నియోజకవర్గంలోని రాష్ట్ర సరిహద్దులో చెక్పోస్టులు ఉన్నా కానీ అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. తమిళనాడు రాష్ట్రంలో రేషన్ బియ్యాన్ని తక్కువ ధరలకు కొని కుప్పం మీదుగా కర్ణాటక రాష్ట్రంలోని బంగారుపేటలో అధిక ధరలకు విక్రయించి స్మగ్లర్లు కోట్లు సంపాదిస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు స్పందించి బియ్యం అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. Thank you.
చెత్తలపై పన్ను వేసే ప్రభుత్వాన్ని ఏమనాలో ప్రజలే చెప్పాలని గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. గతంలో ఎప్పుడూ లేని వింత సంస్కృతిని ఈ ప్రభుత్వం తెచ్చి ప్రజల్లో లేనిపోని ఆందోళన రేకెత్తిస్తోందని దుయ్యబట్టారు. చెత్త పన్ను, ఆస్తి పన్ను పెంపును నిరసిస్తూ పాత గాజువాక కూడలిలో తెదేపా నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ జీవీఎంసీ తీసుకుంటున్న నిర్ణయాలు సరిగ్గా లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. స్వపక్షమే ఏకపక్షంగా వ్యవహరిస్తూ ప్రతిపక్షాలను పక్కన పెట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. కౌన్సిల్లో గలం విప్పినా పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పన్నుల పెంపుపై టీడీపీ దశల వారీగా ఆందోళన చేపడుతుందని తెలిపారు. చెత్త ముఖ్యమంత్రి వెంటనే చెత్తపై పన్ను రద్దు చేయాలి, రద్దు చేయాలి. చెత్త పన్ను విధించిన చెత్త ముఖ్యమంత్రి దిగిపోవాలి, దిగిపోవాలి. పదహారో నెంబర్ జాతీయ రహదారిపై సీతారాంపురం జంక్షన్ వద్ద గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను తుని పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి వారి నుండి 20,000 విలువ చేసే 4 కేజీల గంజాయిని మరియు మారుతి స్విఫ్ట్ కారును స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయిలను పోలీసులు విచారించగా తుని పట్టణంలో ట్రావెల్స్ నడుపుతున్న వ్యక్తికి ఏవన్ ముద్దాయికి అమ్మాయి ఈ విషయంలో మనస్పర్ధలు ఉండడంతో ట్రావెల్స్ను నడుపుతున్న వ్యక్తి అమ్మాయితో ఏవన్ ముద్దాయిపై పోలీస్ కేసు పెట్టించాడు. ఏవన్ ముద్దాయి 20,000 ఖర్చు పెట్టి రౌతులపూడి నుండి గంజాయిని తెచ్చి ట్రావెల్స్ నడుపుతున్న వ్యక్తి లేనప్పుడు గంజాయిని షాప్లో పెట్టి ట్రావెల్స్ నడిపిన వ్యక్తిని పోలీస్ కేసులో ఇరికించాలని ఉద్దేశంతో జరిగిందని తుని పట్టణ పోలీసులు తెలిపారు. మహిళ సాధికారత సాధించినప్పుడే సమాజం వృద్ధి చెందుతుంది. మహిళ శ్రేయస్సే సమాజ శ్రేయస్ అని మంథని మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడు కొండ శంకర్ అన్నారు. మంథని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మంథని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ప్రజాప్రతినిధులను, ప్రముఖులను, అధికారులను సాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీపీ కొండ శంకర్ మాట్లాడుతూ ఎక్కడైతే స్త్రీ పూజించబడుతుందో అక్కడ దేవుళ్ళు పూజించబడతారు. భావి భారతదేశంలో స్త్రీ పాత్ర చాలా అమోఘమైనది. మండల పరిధిలోనే కాకుండా సాధ్యమైనంత వరకు మన అందరి ఆత్మబంధువు జిల్లా పరిషత్ పుట్ట మధుకర్ నాయకత్వంలో వారి గౌరవానికి ఎల్లప్పుడూ కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. Thank you.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతకు సెలవు. నమస్కారం.